విజయనగరం జిల్లాలో ఏరుకొండ గ్రామ పంచాయతీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ గోటాపు అప్పలస్వామి మరియు ఆరుగురు వార్డ్ సభ్యులతో సహా సుమారు 70 కుటుంబాలు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు సమక్షంలో టీడీపీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ గొట్టాపు అప్పలస్వామి మాట్లాడుతూ అవినీతి పేరు పొందిన అధికార వైసీపీ పార్టీలో చేరడం కంటే నీతి నిజాయితీగా ఉన్న ప్రతిపక్ష పార్టీ టీడీపీలో చేరడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ఉన్నంత వరకు టీడీపీలో ఉండి ప్రజలకు నిత్యం సేవలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు వందల కోట్ల విజయంతో ప్రజలందరూ ఆమోదంతో గెలుపొందిన పరిచయం చెప్తాను. తర్వాత నేనైతే ఈ అధికారం లేనప్పుడే గ్రామ ప్రజల ఎడల నాకు శాతమైన మేరకు విశ్వాసం చూపించి వారిని ఆదుకునేవారినని వారి ద్వారానే ప్రజలందరి దగ్గర ప్రజలే విన్నవించున్నారు. కాబట్టి ఆ ఆమోదంతోనే నన్ను ఈ గ్రామ సర్పంచ్గా ప్రజలు తీర్మానించి ఎన్నుకున్నారని మూలంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఉన్న వ్యక్తిని నేను ఇందు నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ మొత్తం మీద ఇండిపెండెంట్ అభ్యర్థిగా పొడిచిన వలన మళ్ళా తిరిగి నా సొంత కూట్లోకే నేను చేరానన్నది చాలా అభినందంగా ఉంది. నమస్కారం అండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పులివెందుల పంచాయతీలు జరుగుతున్నాయి అక్కడికక్కడ. మరి ఈ పంచాయతీల్లోనే న్యాయం అన్యాయం, అన్యాయం న్యాయం కింద మార్పు చేసి దౌర్జన్యాలు అక్రమాలు వీటితో ఈరోజు ప్రభుత్వం పరిపాలిస్తుంది. మరి పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే మరి పెద్దలందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి గ్రామం కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము సమకూరుస్తామని చెప్పుకునే పరిస్థితి. ఆ విధంగా ప్రజల్ని సంతోషపెట్టి హామీ ఇచ్చి హామీ నెరవేర్చే విధానంలో ఓట్లు వేసి తీసుకునేవారు. ఈరోజు అలా కాకుండా మీకు పెన్షన్లు తీసేస్తాం, అదేవిధంగా మరి అమ్మ అభ్యాసం తీసేస్తాం, అమ్మ ఒడి తీసేస్తాం అని ఈ విధంగా భయపిస్తూ వాళ్ళని ప్రజల్లో భయానికి లోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఓటేయించుకునే పరిస్థితి వచ్చింది. అదే మరి ఆ పంచాయతీ పులివెందుల పంచాయతీ అంటే దాని అర్థం అయితే ఈ విధమైనటువంటి పరిపాలన ఈరోజు సాగుతుంది. ఇక్కడ మరి గత 2 సంవత్సరాలు చూసినట్లయితే మరి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ పథకాలు తప్పితే అప్పులు చేసి మన తలకు మించిన అప్పులు చేసి సంక్షేమ పథకాలు చేస్తున్నారు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ లేదు. పాడుపడిపోయిన రోడ్లు, గుంతలున్న రోడ్లు, రోడ్లకి అవి గుంతలు కప్పే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం ఈరోజు లేదు. అదేవిధంగా ఒక డ్రైనేజీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయ్యే పరిస్థితి కనబడట్లేదు. ఇంకో రకం చెప్పుకోవాలంటే గత ప్రభుత్వంలో అయినటువంటి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేకపోతే నిన్ననే హైకోర్టులోనే ముట్టుగా లేశారు ప్రభుత్వానికి ఇమీడియట్గా చేయాల్సి. ఆ నిధులు రాలేదంటే ఆ నిధులు రాకుండా కొత్త నిధులు ఎలా వస్తున్నాయి మీకు, మీరు ఇమీడియట్గా చేయండి అని చెప్పి చెప్పడం కూడా ముట్టుగా లేయడం జరిగింది. అయితే ఆ విధానానికి ఈ ప్రభుత్వం, ఈ నాయకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి హైకోర్టు వేసిన చీవాళ్ళకి అలవాటు పడిపోయారు. ఎన్నోసార్లు చెప్పిన వ్యతిరేకంగా వచ్చినా కూడా మరి మారట్లేదు. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు స్థానిక సంస్థలుగా చూసుకుంటే, అదేవిధంగా మున్సిపాలిటీలు చూసుకుంటే రిజల్ట్లు మరి 80% 90% వచ్చాయని చెప్పేసి అది బలం కాదు, ఓన్లీ వాపేని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందువల్లంటే మరి తీసుకుంటే ఈ భయాందోళనలకు గురైంది. అదేవిధంగా ఇంటికి వాలంటీర్లు 50 ఇళ్ళకి ఒకరు పెట్టడం, వాళ్ళు వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం, మీ బయోడేటా అంతా మా దగ్గర ఉంది, మీకు క్యాన్సిల్ చేస్తారని భయపించడం, ఈ